హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటంటే లంచ్ వ్లాగ్ లాగా చేస్తున్నాను. ఈ వ్లాగ్ చేసుకుంటూ ఒక మంచి మోరల్ స్టోరీ కూడా షేర్ చేస్తాను. చిన్న స్టోరీయే కానీ బాగుందని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను. ఇక నేను లంచ్లోకి కొంచెం వెజిటబుల్ రైస్ చేద్దామని చెప్పేసి బియ్యాన్ని కడిగేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను. అవి నానేలోగా మిగతా పనులు కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను. ముందుగా కొంచెం గోధుమ పిండిని కూడా కలిపేసుకుంటున్నాను. ఇందులో ఈరోజు నేను కొంచెం ఆల్మండ్ పౌడర్ ఒకటే వేసుకొని పిండి కలుపుకుంటున్నాను. గోధుమ పిండి, ఆల్మండ్ పౌడర్ ఇది కూడా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే అప్పుడు మిగతా పనులు అవుతులోకి మనకి ఈ రొట్టెల పిండి కూడా రెడీ అయిపోతుంది. ఇక ఈరోజు ఏంటంటే మెను రోటీస్, వెజిటేబుల్ రైస్, చికెన్ కర్రీ ఒకటి చేస్తున్నాను. ఇక సండే అంటే కొంచెం ఏదో ఒకటి స్పెషల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇంట్లో వాళ్ళు, అందుగురించి అని చెప్పేసి ఇలాగ సింపుల్గానే ప్లాన్ చేశాను. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పేసుకుందాము. ఒక ఊర్లో ఒక అతను ఉంటారు. అతను కొంచెం తెలివైన వ్యక్తి. అందువల్ల ఏంటంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలను తెలియజేస్తూ సలహాలను తీసుకోవడం కోసం అతని దగ్గరకు వస్తూ ఉంటారు. అందులో కొంతమంది ఏంటంటే చెప్పినవే చెప్తూ ఉంటారు. వీళ్ళు చెప్పినవే చెప్పడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పేసి వారందరికీ కూడా ఒక జోక్ని వినిపిస్తాడు. ఆ జోక్ వినగానే అందరూ కూడా చాలా నవ్వుతారు, పగలబడి నవ్వుతూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి సేమ్ జోక్ని చెప్తే అందులో కొంతమంది మాత్రమే నవ్వుతారు. మళ్ళీ 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ జోక్ని 3వ సారి చెప్తాడు. అప్పుడు ఇక ఎవ్వరు నవ్వరు. అప్పుడు వాళ్ళందరికీ కూడా అతను చెప్తాడు, ఒక విషయం పదే పదే చెప్తే ఎలా ఉంటుందో చూసారా, జోక్ని మొదటిసారి విన్నప్పుడు అందరికీ చాలా నవ్వు వచ్చింది, 3వ సారి విన్నప్పుడు అందరిలోనే విసుగు వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఒకే సమస్య గురించి ఒకే దాని గురించి బాధపడుతూ చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. చింతిస్తూ పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ మాట్లాడడం వల్ల మన సమస్యలు పరిష్కారం కావు, అది మీ టైంని మీ ఎనర్జీని కూడా వేస్ట్ చేస్తుంది. ముందుకు సాగండి, మళ్ళీ ప్రారంభించండి. మన గురించి ఎన్నో మంచి విషయాలు చేయడానికి మంచి మంచి పనులు మన ముందు ఉంటాయి. ఆ విధంగా అతను వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం కలిగేలాగా వివరాలు చెప్పి పంపించేశారంట. ఇక వంటలోకి వస్తే నేను ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించేసుకుంటున్నాను చికెన్ కర్రీ కోసం. నేను చికెన్ కర్రీను వెజిటేబుల్ రైసు రోటీస్ చేస్తున్నాను ఈరోజు. ఇక ఈ చికెన్ కర్రీ కూడా చాలా సింపుల్గానే చేస్తున్నాను, కాకపోతే రోటీస్లోకిను ఆ వెజిటేబుల్ రైస్లోకి కలుపుకోవడానికి ముంచుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది. దీంట్లో ముందుగా ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు వేయించేసుకుంటాను. మూత పెట్టేసుకొని అలాగ వదిలేస్తే చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసి డ్రై అయిపోతుంది, అలాగే చికెన్ కూడా సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు మనం మిగతా సామాన్లు వేసుకొని మనం ఉడికించేసుకుంటే చికెన్ చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చేస్తుంది కూర. ఈ వెజిటేబుల్ రైస్ నేను ఎక్కువగానే చేస్తూ ఉంటాను ఇంట్లోని. ఒక్కొక్కసారి దీంతో చికెనే కాకుండా బంగాళదుంప కుర్మా కూడా చేసుకుంటాము. అలాగే కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి మిక్స్డ్ వెజిటేబుల్ లాగా కూడా చేస్తాను ఒక్కొక్కసారి. మరీ ఎక్కువ మసాలాలు వేయను ఆ కూరల్లో కూడా, తక్కువే మసాలాలు వేసుకొని ఒక్కొక్కసారి అలాగ వెజిటేరియన్ డేస్ రోజు అలాగ ప్లాన్ చేస్తూ ఉంటాను. ఇక మసాలా దినుసులు అన్నీ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత క్యారెట్టు, పచ్చిబటానీ, ఇంకా పొటాటోస్, రెడ్ పొటాటోస్ తీసుకున్నాను. ఈ రెడ్ పొటాటోస్ కూడా మనకి తీపి ఉండవు, అంటే చిలకడ దుంపలు అంటాం కదా అవి కాదు, ఇవి రెడ్ పొటాటోస్ అని మామూలు పొటాటోస్ లాగే వస్తాయి కదా అవి వేసుకున్నాను. ఇక ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పక్క కూర గురించి నేను వేసుకున్నాను కదా అది కూడా అవుతుంది, ఒక పక్క ఇది కూడా చేసుకుంటున్నాను. 2 స్టవ్స్ మీద 2 ఐటమ్స్ అయిపోతే ఇక ఫైనల్గా రోటీస్ చేసుకుంటే అయిపోతుంది పని. ఈ చికెన్ కర్రీని నేను మూత పెట్టుకొని అలాగా లో ఫ్లేమ్లో చేసుకుంటున్నాను కదా, ఇందులో ఉన్న వాటర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటే ముక్కలన్నీ కూడా కరెక్ట్గా ఉడుకుతాయి.
అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా వేయించేసుకున్నాను. ఇక ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మసాలా పౌడరు, కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని రైస్ వేసేసుకుంటాను. ఇక రైస్ వేసుకున్న తర్వాత పొంగు వచ్చే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా రైస్ అంతా కూడా చక్కగా అయిపోతుంది. నేను వాడే బాస్మతి రైస్ ఇండియా గేట్ బ్రాండ్వే. ఇవి చాలా బాగుంటాయి, ఎందుకంటే పాత బియ్యం ఉంటుంది మోస్ట్లీ. అందువల్ల వాటర్ కూడా ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే పట్టేస్తుంది. చక్కగా విరవిరలాడుతూ చాలా బాగా వస్తుంది, మాకు బాగా నచ్చుతుంది. అందుగురించి చాలా సంవత్సరాలు బట్టి నేను ఈ రైస్నే వాడతాను. ఇక నాకు కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక ఇలాగా మనం పొంగు వచ్చే వరకు ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక నేను ఒక పక్క చికెన్లోకి మసాలా పౌడర్ చేసుకుంటున్నాను, ఫ్రెష్గా చేస్తున్నాను. ఈ కర్రీలోకి ఇలా ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది. గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 జీడిపప్పు ముక్కలు వేసుకొని చక్కగా పౌడర్ చేసుకుంటున్నాను. ఈ చికెన్లో వాటర్ వచ్చే దాంతో మోస్ట్లీ చికెన్ అంతా ఉడికిపోతుంది ఇక్కడ, ఎందుకంటే చాలా చిన్న చికెన్లు ఇవి. ఆర్గానిక్ హోల్ చికెన్ తీసుకుంటాం మేము, చిన్న చికెన్లే ఉంటాయి. మహా అయితే ఒక 35 కేజీ అంతకంటే ఎక్కువ ఉండదు. అందువల్ల చాలా లేతగా ఉండడం వల్ల పైగా నేనేమో లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగ ఉడకబెట్టేసుకోవడం వల్ల చాలా మెత్తగా అయిపోతుంది. మనం మసాలా వేసిన తర్వాత ఇంకా మనకి ఆల్రెడీ అప్పటికే ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మసాలాలన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం అలా దగ్గరికి చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ తోటి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఇందాక పౌడర్ చేసుకున్నాను కదా అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. నాకు ఇక ఒకవైపు ఇది కూడా పొంగు వచ్చేసింది, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా అలా వదిలేస్తాను. చికెన్లోకి వేయాల్సిన అన్ని ఐటమ్స్ వేసాను కాబట్టి ఇంకా దాన్ని వెనక వైపు స్టవ్ మీదకి మార్చేసుకున్నాను. ఇంకా అది అలాగా దగ్గరికి అయిపోతుంది. ఈలోగా రోటీస్ కూడా చేసుకుందాం అని చెప్పేసి ఈ ఫ్రంట్ స్టవ్ మీద నేను ఇంకా రోటీస్ గురించి స్టార్ట్ చేసుకుంటున్నాను. రోజు ఈ పనులన్నీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా విసుగ్గా అనిపిస్తుంది, ఏది చేయబుద్ది ఇది. ఇంకా ఒక్కొక్క పూట అయితే మాత్రం బయట ఫుడ్ తెచ్చేసుకుంటూ ఉంటాము. వీక్లో 2-3 సార్లు అయినాను. ఒకసారి బయట ఫుడ్ తింటలోకి ఇంకా మరుసటి రోజు ఇంకా ఇంట్లో ఫుడ్డే తినాలనిపిస్తుంది. బయట ఫుడ్ మరీ అంత ఎక్కువ ఇష్టపడము మా ఇంట్లోని, అందుగురించి మోస్ట్లీ ఇంట్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇక బయటికి వెకేషన్స్కి అలాగ వెళ్ళినప్పుడు అంటే బయట ఫుడ్ తినడం తప్పదు ఎలాగోను. ఇంట్లో ఉన్నప్పుడు మోస్ట్లీ ఇంట్లో వండడానికే ట్రై చేస్తాను. రోటీస్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీని మళ్ళీ నేను ఫ్రంట్ స్టవ్ మీదకి మార్చేసుకున్నాను. ఇక నాకు కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో కొంచెం కసూరి మేతిని వేసుకున్నాను. కొంచెం ఇలాగ చేతితో ఇలా నలిపేస్తే ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. ఇలా కసూరి మేతిని లాస్ట్లో వేసుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. మీలో ఎవరైనా కనుక ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కొంచెం గ్రేవీని ఇలా లిక్విడ్ లాగే ఉంచుకుంటున్నాను, ఎందుకంటే రోటీస్లో ముంచుకోవడానికి ఆ వెజిటేబుల్ రైస్లోకి కలుపుకొని తినడానికైతే ఈ మాత్రం ఇలా గ్రేవీలాగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.